జనతా రైతు బజార్ వారి వార్షికోత్సవ సంబరాలు. పురుగు మందులు కొనండి, బహుమతులు పొందండి. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న జనతా రైతు బజార్ లో ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై ఒక స్క్రాచ్ కార్డు, ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై 2 స్క్రాచ్ కార్డులు, ప్రతి 9,000 రూపాయల కొనుగోలుపై 4 స్క్రాచ్ కార్డులు, ప్రతి స్క్రాచ్ కార్డ్ పై ఖచ్చితమైన బహుమతి. గృహోపకరణాలు, బ్యాటరీ స్ప్రేయర్లు మరియు తైవాన్ స్ప్రేయర్లు. గమనిక, అన్ని ప్రముఖ కంపెనీల నాణ్యమైన పురుగు మందులు సరసమైన ధరల్లో లభించును. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి పట్టణంలోని పీజీఎన్ తాలూకా క్లబ్ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు వాకా గోవిందరెడ్డి ఇటీవల స్వర్గస్థులు కాగా, ఈరోజు రాత్రి తాలూకా క్లబ్ ప్రాంగణంలో కార్యవర్గం గోవిందరెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేయగా, క్లబ్ అధ్యక్షులు మేడం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తదుపరి గోవిందరెడ్డి సేవల్ని క్లబ్ ప్రముఖులు మేడం మోహన్ రెడ్డి, దారం వాసుదేవరెడ్డి, జీవి రత్నం, ఎస్ వెంకటరెడ్డి, నారశెట్టి హనుమంతరావు తెలిపారు. సమావేశంలో రత్నయ్య, కే చంద్రశేఖర్ పంతులు, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, దారం సుబ్బారావు, శిలార్, అలాగే బాలు తదితరులు పాల్గొన్నారు. పీజీఎన్ తాలూకా క్లబ్ ఉపాధ్యక్షులుగా ఉన్న శ్రీ వాకా గోవిందరెడ్డి గారు మరణించిన కారణంగా మనం అందరం ఇక్కడ ఆయన సంతాపం తెలిపి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి సంతాప సభ చేయటం జరుగుతుంది. ఆయన ఈ పీజీఎన్ తాలూకా క్లబ్ కోసం చాలా కష్టపడి తన సొంత ఇంటిని ఎలా అయితే నిర్మిస్తారో దగ్గరుండి అంతకంటే జాగ్రత్తగా నిధులు లేని సమయంలో క్లబ్కు నిధులు లేని సమయంలో అందరి దగ్గర తిరిగి చందాలు వసూలు చేసి ఇంత పెద్ద కమ్యూనిటీ హాల్ని దర్శి సెంటర్లో నిర్మించడానికి ఆయన ఒక ముఖ్యమైన కారణం. సో ఈరోజు ఆయన లేని కారణంగా ఎంతో కొంత మన క్లబ్కి నష్టం అనేది కంపల్సరిగా ఇప్పుడు మేము కొత్త వాళ్ళం వచ్చున్నాము. సో ఆయన అనుభవాలు మాతో చెప్పేసేసి ఈ విధంగా చేయండి అని చెప్పే ఒక పెద్ద మనిషి లేకుండా పోయిన అన్న బాధ అయితే మాకు ఖచ్చితంగా ఉంది. రెండు ముక్కలు ఊహించండి. ఈరోజు పెద్దలైన వర్గశ్రీ ఒక గోవిందరెడ్డి గారు స్వర్గస్థులైన సందర్భంగా ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాప సభకి గౌరవంగా అధ్యక్షులు మేడం మోహన్ రెడ్డి గారు, అలాగనే జీవి గౌరవ అధ్యక్షులు జీవి రత్నం గారు, అలాగనే కార్యవర్గ సభ్యులైన జాయింట్ సెక్రటరీ రత్నయ్య గారు, అలాగనే మన శేఖర్ పంతులు గారు, ముఖ్యంగా హనుమంతరావు గారు, సుబ్బారావు గారు, చింతలపూడి శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఇక్కడికి ఈ సంతాప సభ ఆయనకి తెలియజేయడానికి అందరం కూడా సంతాప చేసుకుండా ఒక 5 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అలాగనే ఆయన దీనికి ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు వేరైతే కానీ ఇది నిలిపోయేకుండా ఉన్నప్పుడు అతను ఇక్కడికి రావడం, 10 మంది సభ్యుల్లో కూడా అతను ఒకరిగా ఉండటం, ఫస్ట్ గుండారావు గారు రావడం, గుండారావు గారితో పాటు ఆ 10 మందిలో ఈయన కూడా ముఖ్య పాత్ర పోషించడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు ఆ 10 మందిలో ఉండటం కాకుండా ఎంతోమంది సభ్యుల్ని చేర్పించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఒక దిశలో
నిర్మాణం చేపట్టాలి అంటే కమ్యూనిటీ హాల్ అనేది ఉండాలి అనే ఆలోచన పెద్దలైన పీజరావు గారు తెలియజేయటం, ఆ తెలియజేసినాక దీనికి నిధులు అనేది సరిగా లేనందువలన ఈ నిధులను ఎలా ఏంది అనేది హనుమంతరావు గారు కూడా దీనికి నిధులు లేనప్పుడు మనం ఎలా చేయగలుగుతామని అంటే ఆయన దాతృత్వంగా నేను అప్పిస్తాను లేక అప్పు తీసుకొని వస్తాను అని చెప్పి ఆయన పట్టుదలతోటి ఈ నిర్మాణం చేపట్టడం, తర్వాత కొంతమంది దాతలు ఇవ్వటం, ఇది ఇందాక మోహన్ రెడ్డి చెప్పినట్టు సొంత ఇంటిని కూడా ఆయన ఆ విధంగా ఉన్నాడో లేడో తెలియదు కానీ ఇది నిరంతరము అతను సేవ చేయటంలో ఇది పూర్తయ్యేంత వరకు కూడా ఆయన బాధ్యతలు ఎక్కడా విస్మరించకుండా చేసిన ఘనత ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈరోజు ఆయన లేని లోటు, ఎందుకంటే ఇలాంటి విషయాలు చేయాలి అంటే ఇలాంటి మార్గదర్శకులు ఉండాలి. ఈ మార్గదర్శకులు ఉండాలి అంటే యువకులకి ప్రోత్సహించాలంటే ఆయన చేస్తున్న విధానాన్ని తెలియజేయాలి. అలాంటి తెలియజేయలేని వ్యక్తి ఈరోజు మనందరం లేనందువలన మనందరం కూడా ఎంతో చింతిస్తున్నాం. తాలూకా కార్యదర్శి రెండవ ద్వితీయ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఉండి ఎనలేని సేవలు అందించి తన యొక్క స్నేహశీలి సౌభృత్వత్వం కొరకు పెద్ద చిన్న అందరి స్నేహం ఉంది ఈ నిర్మాణం పూర్తి చేశారు. మరపురాంది మరచిపోంది ఈ జీవితాంతం కూడా సేవా తత్పరతగా తాలూకా వాడి పాత్ర ఉందని శ్రీ వాకా గోవింద రెడ్డి గారు స్మృతి అర్పిస్తూ సెలవుస్తున్నాం. బీజిఎన్ తాలూకా క్లబ్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తించిన వాకా గోవిందరెడ్డి గారు అకాల మరణం చెందారు. అవసాన దశలో కూడా ఆయన క్లబ్ గురించే ఆయన మధ్యలో ఆలోచనలో గింగిరాలుగా తిరుగుతుండేవి. ఎట్లా డెవలప్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలని తపనతో అవసాన దశలో కూడా క్లబ్ గురించి ఆలోచించే వ్యక్తి కనుమరుగయ్యారంటే నమ్మలేని నమ్మటానికి నమ్మశక్యంగా లేదు. కానీ ఆయన భౌతికంగా దూరమైన ఆయన పేరు శాశ్వతంగా ఈ దర్శి మండలం ఉన్నంత వరకు కూడా నలుదిశలా వ్యాపింపజేసే విధంగా సేవలు అందించినందుకు ఆయన మరణానికి సంతాపం తెలియజేయటకు ఈరోజు ఈ కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేయాలి. కీర్తి శైలులు వాకా గోవింద రెడ్డి గారు, నేను ఎస్సీ మండల పరిషత్ హౌస్లో ఒక 3 సంవత్సరాల జూనియర్ అసిస్టెంట్గా నేను ఎంఆర్పీగా వచ్చేయముంది. తర్వాత పీజిఎన్ తాలూకా క్లబ్బు వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా ఉండి ఇంతవరకు ఈ యొక్క క్లబ్ను సామాజిక భవనం కానీ తర్వాత కాంప్లెక్స్ భవనం కానీ ఏర్పాటు చేయడంలో ఆయన సొంత ఇచ్చి తర్వాత దాతల నుండి విరాళాలు సేకరించి అహర్నిశుడు రాత్రి భవన్ ఇక్కడనే ఉండి తన సొంత బిల్డింగ్ మాది ఏర్పాటు చేసినటువంటి శ్రీ వాకా గోవింద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి నా యొక్క ప్రణామ సంతాపాన్ని తెలియజేస్తూ